అందే కనబడితే నీల్కంఠ్ గారికి నేను ప్రేక్షకుడిగా వీరాభిమాన్ని, ఆ విషయం ఆయనకు చాలాసార్లు చెప్పాను. ఆయన పెద్దగా పట్టించుకోరు, అందుకే మాయా సినిమాని ఫోన్ చేయంగానే యాక్చువల్లీ ఈ సినిమా గురించి నేను ముందరే విన్నాను. ఓ 3-4 రోజులుగా ఆయన గురించి ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. చూడాలని క్యూరియాసిటీ, పేపర్లో థియేటర్స్ లిస్ట్ చూస్తుంటే సడన్గా ఇవాళ ఫోన్ చేసి రమ్మన్నారు. ఆనందంగా వచ్చానండి. చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, మధురా శ్రీధర్ గారికి. ఈ సినిమా చూడటం ఇట్ సెల్ఫ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే చాలా తక్కువ సినిమాలు సినిమాతో ఆడియన్స్ ట్రావెల్ చేయగలిగినవి ఉంటాయి. జనరల్గా మనం కూర్చుని థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమాలు ఎక్కువ ఉంటాయి, రిలాక్స్ అయ్యే సినిమాలు ఉంటాయి. కానీ మన బ్రెయిన్తో గేమ్ ఆడుకునే డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. యూజువల్గా మలయాళంలోనూ తమిళ్లోనూ ఉన్నారు, తెలుగులో మనం ట్రై చేయట్లేదు అనుకున్న వాళ్ళకి తెలుగులో మాకు నీలకంఠ గారు ఉన్నారని గర్వంగా చెప్పుకోగలం. ఆడియన్స్ బ్రెయిన్తో గేమ్ ఆడాలంటే చాలా ఓపిక కావాలి, అది విన్ చేయాలంటే ఇంకా చాలా కష్టపడాలి అని ప్రతి సినిమా ఒక యజ్ఞంలా తీస్తారు. సినిమా చూస్తున్నప్పుడే అర్థమైపోయింది సినిమాలో హీరోయిన్కి ఎలాగైతే ముందు అని తెలిసిపోతాయో అలాగే ఈ సినిమా పెద్ద హిట్ కాబోతుంది అనేది అర్థమైపోయింది. అసలు ఈ సినిమా ముందు నుంచే ఒక బాగా నమ్మకం ఉండేదండి. మేమందరం ఫ్రెండ్స్ అందరం ప్లాన్ చేసుకున్నాం ఫస్ట్ డే రిలీజ్ అవ్వగానే మార్నింగ్ షో చూడాలని. అది ఏంటో తెలీదు, అది మాట్లాడుకుంటున్నప్పుడే నీలకంఠ గారు ఫోన్ చేసి వాళ్ళ షో ఉందని చెప్పారు. సరే మేము మాట్లాడుకుంటున్నాము దీని గురించే అని చెప్తే బాగుండదని చెప్పి చెప్పలేదు. టోటల్గా ఈ మాయా అనే సినిమా నీలకంఠ గారికి మాత్రమే సాధ్యమైనటువంటి స్క్రీన్ ప్లేతో చేసిన మాయ. దర్శకుడు మేధావే మాయావే తెలియట్లేదు, అద్భుతం. ఈ దర్శకుడు ప్రతి సన్నివేశంలో కూడా ఎంత సుస్పష్టతతో ఉన్నాడో ఈ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ప్రతి క్యారెక్టర్ని కూడా చాలా చక్కగా శిల్పిలాగా మలిచాడు. ఒక 20-25 నిమిషాల ముందు ఏం జరగబోతుందో ప్రేక్షకుడికి ముందే చెప్పేసి అది ఎలా జరుగుతుంది అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ అలా చూసేలా చేశాడంటే నీలకంఠ గారు చాలా మేధావంతుడైన దర్శకుడి కోవ నుండి ఒక మహాదర్శకుడు స్థాయికి ఎదుగుతున్నాడు. ఆయనకి అటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభాశాలి. ఇక ఈ అమ్మాయి, ఇంకో అమ్మాయి అవంతిక, సుష్మ అవంతిక, అమ్మాయి మల్లెపూల ఉంటే అమ్మాయి తామర పూల ఉంది, అంత అద్భుతంగా తెర మీద చాలా బాగుంది. ఇతను విలనో తెలియట్లేదు హీరోనో తెలియట్లేదు, కాసేపు విలన్ అనిపించాడు కాసేపు హీరో అనిపించాడు. ఇదంతా కూడా ఆయన చేసినటువంటి మాయ, చాలా అద్భుతం. ఈ స్క్రీన్ ప్లే కానీ కథని చెప్పిన విధానం కానీ, సహజంగా ఎక్కడైనా ఒక్క హాస్య సన్నివేశం ఉంటుందేమో అని ఎదురు చూశాను నేను. కానీ హాస్య సన్నివేశం లేకుండానే
చాలా రిలీఫ్ ఉన్నది ఈ సినిమాలో, అది ఆశ్చర్యంగా ఉన్నది. ఈ రసపోషణ ఎలా చేశాడు ఈ డైరెక్టర్ అనేది నేను అలా ఆలోచిస్తున్నాను. అది చాలా కష్టం, చాలా కష్టమైనటువంటి నడక ఈ సినిమా. ఈ ఇంత చక్కని కథని, ఈ కథనాన్ని కొత్తదనం కోరుకునేటువంటి ప్రేక్షకులు దీనికి పట్టం కడతారు, అందరూ కూడా ఆనందిస్తారు. ఒక కొత్త రసం, ఒక విభిన్నమైన కోణం, దీని అందరూ ఆనందిస్తారు, ఆస్వాదిస్తారు. నీలకంఠ గారి ఇమేజ్ ఇంకా ఇంకా పెరుగుతుంది. ఈ అమ్మాయి కానీ, అమ్మాయి కానీ, ఇతను కానీ చాలా 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 సినిమాల్లోకి మనం చూస్తాం. చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి, చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఈ ఇంత అద్భుతమైన కథని దీనికి నిర్మాణానికి పూనుకున్న మధుర శ్రీధర్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, విజయ పరంపరలతో ఈ చిత్రం మీకు అద్భుతమైనటువంటి కలెక్షన్స్ని తీసుకురావాలని, అన్ని భాషల్లోకి అనువాదం అయి అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మాయ ఈ సినిమా గురించి ద వెరీ బిగినింగ్ స్టేజెస్ నుంచి కూడా నేను నీలకంఠ గారితో, మధుర శ్రీధర్ గారితో కలుస్తూ ఉన్నప్పుడు దీని గురించి మాట్లాడేవాళ్ళు. అంటే జరగబోయేది ముందుగానే కనపడితే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒక మంచి సినిమా రాబోతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు శ్రీధర్ గారిలో కానీ, అలాగే ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు నీలకంఠ గారిలో కానీ కనిపించింది. ఈరోజు ఇంకా ఒక రెండు రోజులు ముందుగానే మాకు కనపడింది థియేటర్లో, వీఆర్ వెరీ హ్యాపీ. ముఖ్యంగా ఇటువంటి థ్రిల్లర్స్ సస్పెన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారంటే, ఒక సీన్ స్టార్ట్ అయిన వెంటనే నెక్స్ట్ ఇలా జరగబోతుంది, ఇలా నెక్స్ట్ ఇలా వస్తుంది అని ఎప్పుడు డైరెక్టర్ ఇంటలెక్ట్ని క్వశ్చన్ చేద్దాం అనే ఉద్దేశంతో ప్రేక్షకుడు వాచ్ చేస్తూ ఉంటాడు. బికాస్ ఎవ్రీబడి థింక్స్ ఈస్ ద స్మార్టెస్ట్ గై, సో ఆడియన్స్ థింక్ దే ఆర్ స్మార్టర్ దాన్ ద ఫిల్మ్ మేకర్స్. సో సినిమా చూస్తున్నంతసేపు కూడా నేను కూడా నెక్స్ట్ ఇలా జరుగుతుంది నాకు ముందర తెలిసిపోయిందన్న ఫీలింగ్ నాకు, జస్ట్ హీరోయిన్ లాగా. సో డెఫినెట్గా నెక్కి ట్రైలీ సర్ప్రైజ్ మీ అండి. ఇలాంటి స్క్రిప్ట్ రాయటం చాలా కష్టం, ఒక రైటర్గా నేనే గెస్ట్ చేయలేకపోయాను అక్కడ, ఇంకా ఆడియన్స్ అస్సలు గెస్ట్ చేయలేరు. నీలకంఠ గారు డైరెక్టర్గా నాకు తెలిసి మన తెలుగు సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళలో నెంబర్ వన్ అంటే క్రియేటివ్ సైడ్. కంగ్రాట్స్ సార్, నిజంగా బాగా చేశారు. ఆయన షో అద్భుతమైన స్క్రీన్ ప్లే, అలాగే మిస్ అమ్మ. ఇప్పుడు ఈ సినిమా దాని అన్నింటినీ మించిపోయింది స్క్రీన్ ప్లే. లాస్ట్ 20-25 మినిట్స్ అసలు అన్వేషమింగ్ అనమాట. ఇటు నుంచి అటు అటు నుంచి అటు ఎన్ని రకాలుగా ఆలోచిస్తాడు ప్రేక్షకుడుగా, ప్రతి ప్రేక్షకుడు తన మేధస్సు మేరకు ఆలోచిస్తూనే ఉంటాడు, తను రైట్ అవ్వాలని కోరుకుంటాడు. లాస్ట్ మూమెంట్లో ఎవరు అంచనాలు కరెక్ట్ కాదు, ఐఎమ్ రైట్ అని ఆయన ప్రూవ్ చేశారు నీలకంఠ గారు. సో ఒక డైరెక్టర్కి ట్రాన్స్లేటర్స్ ఎవరండి, విజువల్ సైడ్ కెమెరామెన్ బాలరెడ్డి, వండర్ఫుల్ వర్క్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, అండ్ యు మేడ్ మీ సో హ్యాపీ టుడే, థ్యాంక్ యూ సో మచ్. మనం చేసే కొత్త ప్రయత్నంలో ఇండస్ట్రీ మన వెనకాలంటే ఇంకెన్నెన్నో ప్రయత్నాలు చేయొచ్చు. ఈ మాయ ఇంత అద్భుతంగా చేసిన నీలకంఠ గారికి స్పెషల్ థ్యాంక్స్, అండ్ ఆల్ ద టీమ్ అండ్ వండర్ఫుల్ యూనో టెక్నికల్ టీమ్ అండి, బాలరెడ్డి డిఓపి అండ్ మ్యూజిక్ బై శేఖర్ చంద్ర, ఎడిటింగ్ బై నవీన్ నూలి. ఐ మీన్ సూపర్బ్ ఎడిటింగ్ ప్యాటర్న్ మీరు చూస్తే, సో థ్యాంక్స్ అ లాట్.